భూములను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను షాప్లో కొన్ని అప్పడాలను ఇంట్లోనే ఈజీగా ఎలా చాలో చూపించబోతున్నాను ఇప్పుడు వీటిని ఎలా చాలా చూసేద్దాము ముందుగా ఒక మిక్సర్ జార్లోకి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మినప్పప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టుకుని దీన్ని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ విధంగా దీన్ని సీవ్ చేసుకుందాము తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక డోలా ప్రిపేర్ చేసుకోవాలి సో గైజ్ ఈ డో అయితే కాస్త గట్టిగానే ఉంటుంది మనము దీన్ని నీట్ చేస్తూ ఉండాలి ఇలా నీట్ చేసిన తర్వాత దీనిపై నుండి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ విధంగా అప్లై చేసుకుని మరో వన్ టు టూ మినిట్స్ పాటు దీన్ని ఈ విధంగా నీట్ చేసుకోవాలి నీట్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిట్ని పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము టెన్ మినిట్స్ తర్వాత లిట్ తీసి ఈ డోని మరోసారి నీట్ చేసుకుని చూపించే విధంగా దీన్ని ఈ విధంగా రోల్ చేసుకుందాము రోల్ చేసుకున్న తర్వాత చూపించే విధంగా ఒక నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక పీస్ని తీసుకుని చూపించే విధంగా ఒక బాల్ని చేసుకుని కొద్దిగా పొడిపిండిని స్ప్రింకుల్ చేసుకుని ఈ బాల్ని దీనిపై నుండి ప్లేస్ చేసుకుని ఒక రోలింగ్ పెన్తో చూపించే విధంగా మనం దీన్ని రోల్ చేసుకోవాలి ఇలా దీన్ని రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెది ఒక క్యాప్ని తీసుకుని చూపించే విధంగా మనం దీన్ని కట్ చేసుకుందాము ఆ తర్వాత సైడ్స్కి ఉన్న మొత్తం ఎక్సెస్ పిండిని రిమూవ్ చేసుకుందాము ఇప్పుడు ఈ అప్పడాన్ని ఒక ప్లేట్లోకి ప్లేస్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని అప్పడాలను ప్రిపేర్ చేసుకుందాము విధంగా అన్ని అప్పడాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఈ విధంగా క్లాత్పై ప్లేస్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద వీటిని ఎండపెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని మరో హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఎండపెట్టుకోవాలి అంతే మన అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని అప్పడాలు ఎండిపోయిన తర్వాత వీటిని మనము ఫ్రై చేసుకుందాము హీటైన ఆయిల్లోకి ఈ అప్పడాలను యాడ్ చేసుకుని చూపించే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఇంకో సైడ్ని కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మన టేస్టీ అండ్ క్రిస్పీ అప్పడాలు రెడీ అయిపోయాయి చూడండి గాయస్ ఇవి ఎంతో క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నవలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా ఈ ఈజీ అండ్ టేస్టీ అప్పడాలను ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయస్